హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక స్పెషల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ గురించి అయితే మీకు చెప్తున్నాను. దీని పేరు TL431 అనమాట. ఈ TL431 ఐసీ అనేది మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది మన SMPS ఫీడ్బ్యాక్ సెక్షన్లో అయితే దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఒక అడ్జస్టబుల్ జేనర్ రెఫరెన్స్ వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా అయితే ఈ ఐసీ వర్క్ అవుతుంది. దీనికి 3 పిన్స్ ఉంటాయి, ఇక్కడ చూసారు కదా, 1, 2, 3, ఇలా 3 పిన్స్ అయితే ఉంటాయి. ఇది జేనర్ డయోడ్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. దీనికి ఒక వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా 2.5 వోల్ట్ నుండి 36 వోల్ట్స్ వరకు మనం దీనికి రిఫరెన్స్ వోల్టేజ్ అయితే మనం అడ్జస్ట్ చేయొచ్చు. దీన్ని పవర్ సప్లై లో ఆప్టో కపులర్ ఐసీ దగ్గర ఎందుకు యూజ్ చేస్తారో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. దీనికి రిఫరెన్స్ ఒక వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా ఇస్తారు అని నేను చెప్పాను. సో ఈ వోల్టేజ్ డివైడర్ వీడియో అయితే వోల్టేజ్ ని ఎలా డివైడ్ చేయాలి అని ఒక వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, మీరు చూడనట్లయితే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అయితే చూడండి. సో ఇప్పుడు దీని పిన్ కాన్ఫిగరేషన్ గురించి అయితే చూద్దాం. ఈ TL431 పిన్ కాన్ఫిగరేషన్, ఇది TL431 అనే కాదు, ఇక్కడ TL అనే ఉండొచ్చు, లేదా KA అనే ఉండొచ్చు, UA అయినా ఉండొచ్చు, UA431, KA431, TL431 ఇలా ఉండొచ్చు. ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి. సో దీనికి 3 పిన్స్ అనే ఉంటాయి. ఫస్ట్ పిన్ అనేది మనకు రిఫరెన్స్ వోల్టేజ్ ఇస్తాం, సెకండ్ పిన్ మనకి గ్రౌండ్ అవుతుంది, అంటే యానోడ్ అనేది గ్రౌండ్ చేస్తారు. అలాగే క్యాథోడ్ ని మనకి ఆప్టో కప్లర్ లో ఉండే ఎల్ఈడి యొక్క క్యాథోడ్ కి అయితే కనెక్ట్ చేస్తారు. ఈ రోజు మనం ఈ TL431 ఐసీని ఈ రెగ్యులేట్ సెక్షన్ లేదా ఫీడ్బ్యాక్ సెక్షన్ లో ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అయితే ఈ వీడియోలో మనం చెప్తాం. అంతేకాకుండా ఈ TL431 ఐసీని యూజ్ చేసి మనం ఒక బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ ని అయితే మీకు నేను చూపిస్తాను. అంటే ఏదో ఒక ఛార్జర్ ని ఒక బ్యాటరీకి మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, ఆ బ్యాటరీ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోగానే మనకు ఒక ఇండికేటర్ గా ఒక బల్బ్ వెలగాలంటే ఆ సర్క్యూట్ ని ఈ TL431 ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో దీంట్లో మీకు చూస్తే 3 పిన్స్ అని ఉంటాయి. ఫస్ట్ పిన్ మీకు రిఫరెన్స్ వోల్టేజ్, ఈ రిఫరెన్స్ వోల్టేజ్ అనేది ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా వస్తుందని చెప్పాను. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ రెండు రెసిస్టర్ల తాలూకా దీనికి ఈ పిన్ నెంబర్ 1 అయితే కనెక్ట్ అయింది. ఈ రెండు రెసిస్టర్లు సిరీస్ లో మీకు కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ రెండు రెసిస్టర్ల జంక్షన్ కి దీని పిన్ నెంబర్ 1 అయితే కనెక్ట్ అయి ఉంది. ఈ సర్క్యూట్ లో మీరు చూస్తే ఈ TL431 ఐసీ అనేది, ఇది వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ కదా, ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ లో ఈ రెండు రెసిస్టర్లు సిరీస్ లో కనెక్ట్ అయి ఉంటే ఈ జంక్షన్ కి దీని పిన్ నెంబర్ 1 అయితే మీకు కనెక్ట్ అయి ఉంది. మీరు చూడవచ్చు ఈ జంక్షన్ కి దీని పిన్ నెంబర్ 1 అనేది కనెక్ట్ అయి ఉంది. ఇది రిఫరెన్స్ వోల్టేజ్ అనమాట. దీనికి సెకండ్ పిన్ మీకు దీని తాలూకా గ్రౌండ్ అవుతుంది, యానోడ్ దీని తాలూకా సెకండ్ పిన్ అనేది గ్రౌండ్ అవుతుంది. ఇది చూడండి, ఇది కెపాసిటర్ కదా, ఈ కెపాసిటర్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ అనేది మీరు ట్రాక్ చూస్తే ఇది మనకి కెపాసిటర్ నెగటివ్, అంటే గ్రౌండ్, కెపాసిటర్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఇలాగా మీరు చూసారనుకోండి ఈ TL431 యానోడ్ కి అయితే కనెక్ట్ అయ్యింది. చూడవచ్చు ఈ ట్రాక్, ఈ ట్రాక్ ఇలాగా మనకి ఎక్కడ కనెక్ట్ అయ్యింది, ఈ కెపాసిటర్ యొక్క నెగటివ్ కి అయితే కనెక్ట్ అయ్యింది. చూసారు కదా, ఈ కెపాసిటర్ నెగటివ్ కి ఈ TL431 ఐసీ అనేది, ఈ TL431 ఐసీ తాలూకా యానోడ్ అనేది గ్రౌండ్ అయి ఉంది. ఈ సెంటర్ పిన్ మనం చెప్పుకున్నాం యానోడ్ గ్రౌండ్ చేయాలని చెప్పేసి. సో ఈ విధంగా గ్రౌండ్ అయింది. అదే విధంగా దీని థర్డ్ పిన్ అనేది ఆప్టో కప్లర్ లో ఉండే ఎల్ఈడి క్యాథోడ్ కి కనెక్ట్ అవుతుంది అని చెప్పాను. ఈ థర్డ్ పిన్ ఎలా కనెక్ట్ అయిందో చూడండి, ఈ థర్డ్ పిన్ అనేది ఈ ఆప్టో కప్లర్ లో ఉండే ఎల్ఈడి క్యాథోడ్ కి కనెక్ట్ అయింది. ఎల్ఈడి తాలూకా యానోడ్ కి పల్సేటింగ్ డిసి వోల్టేజ్ అయితే ఒక కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ద్వారా, ఇది చూసారు కదా, ఈ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ అనమాట, ఈ R3 అని ఉంది కదా, ఈ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ద్వారా అవుట్పుట్ నుంచి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి TL431 ఐసీ యొక్క సింబల్. దీనికి 3 పిన్స్ ఉంటాయని నేను చెప్పాను. ఫస్ట్ పిన్ రిఫరెన్స్ పిన్, సెకండ్ పిన్ యానోడ్, థర్డ్ పిన్ మీకు క్యాథోడ్. ఇక్కడ మీరు సింబల్ లో కూడా చూస్తే ఫస్ట్ పిన్ అనేది రిఫరెన్స్, సెకండ్ పిన్ యానోడ్, థర్డ్ పిన్ మీకు క్యాథోడ్ అనమాట. సో ఈ రిఫరెన్స్ పిన్ ని మీరు క్లోజ్ చేసి దీన్ని ఇలా చూడండి. దీన్ని చూస్తే ఇది మనకు జీనర్ డయోడ్ లాగా ఉంది కదా, జీనర్ డయోడ్ తాలూకా యానోడ్ ని మనం గ్రౌండ్ చేసి జీనర్ డయోడ్ తాలూకా క్యాథోడ్ ని మనం అవుట్పుట్ కనెక్ట్ చేస్తే ఈ జీనర్ డయోడ్ ఈ విధంగా చూసినట్లయితే ఇది ఒక రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేసినట్టు, అంటే మనం జీనర్ డయోడ్ రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేస్తే ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా వర్క్ అవుద్ది అని చెప్పాను కదా. TL431 ఐసీ కూడా ఒక జీనర్ డయోడ్ లాగా మీకు వర్క్ అవుద్ది. దీనికి 3 పిన్స్ ఉంటాయి. పిన్ నెంబర్ 1 కి రిఫరెన్స్ వోల్టేజ్ వెళ్తే ఈ పిన్ నెంబర్ 2 నుంచి పిన్ నెంబర్ 3 కి మనకి గ్రౌండ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా పనిచేస్తుంది అనమాట. అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఈ బోర్డు లో చూడొచ్చు TL431 ఐసీ ఎలా ఉంటుందని. సో ఇక్కడ
కనిపిస్తున్న బోర్డు ఎల్ఈడి టీవీ యొక్క మదర్ బోర్డు కమ్ ఎస్ఎంపిఎస్ బోర్డు అనమాట. సో ఈ ఎస్ఎంపిఎస్ బోర్డు లో ఫీడ్బ్యాక్ సెక్షన్ లో ఈ టీఎల్ 431 ఐసీని అయితే యూజ్ చేస్తారని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇది మనకి ఆప్టో కప్లర్ కదా, ఈ ఆప్టో కప్లర్ బ్యాక్ సైడ్ టీఎల్ 431 ఐసీ అయితే ఉంది. ఇక్కడ చూస్తే డబ్ల్యూ 431 అని ఉంది, టీఎల్ 431 అని ఉంటాయి, డబ్ల్యూ 431 అని ఉంటాయి, కేఏ 431 అని ఉంటాయి, టీఎల్ 431 యుఏ 431 ఉంటాయి. ఇలా అక్కడ పేరు ఏదన్నా అక్కడ 431 ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి. ఇది మనకి జినర్ రిఫరెన్స్ ఐసీ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు ఫీడ్బ్యాక్ సెక్షన్ లో క్లియర్ గా మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఈ ఎస్ఎంపిఎస్ ఫీడ్బ్యాక్ సెక్షన్ లో ఈ టీఎల్ 431 ఐసీ యొక్క పాత్ర ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ గురించి, ఈ సెకండరీ వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకుని ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. ఈ ఆప్టోకాప్లర్ ఐసీ ఉంది కదా, ఈ ఆప్టోకాప్లర్ ఐసీ అనేది ఎల్ఈడి ప్లస్ ట్రాన్సిస్టర్ కంబైన్డ్ పార్ట్. సో ఈ ఎల్ఈడి తాలూకా యానోడ్ కి ఒక పల్సేటింగ్ డీసీ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ ఎల్ఈడి తాలూకా యానోడ్ కి ఈ పల్సేటింగ్ డీసీ అనేది వచ్చింది, ఇది ఆప్టోకాప్లర్ ఐసీ. అదే విధంగా ఎల్ఈడి తాలూకా కాథోడ్ కి ఈ టీఎల్ 431 ఐసీ యొక్క కాథోడ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇది టీఎల్ 431 కాథోడ్ అంటే ఏంటి, పిన్ నెంబర్ 3 అనమాట. సో పిన్ నెంబర్ 2 అనేది యానోడ్ మనకి గ్రౌండ్ అవుతుంది. అదే విధంగా పిన్ నెంబర్ 1 కి ఈ రిఫరెన్స్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ టీఎల్ 431 ఐసీ కి ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా ఎలా రిఫరెన్స్ వోల్టేజ్ వస్తుంది, ఎందుకు వస్తుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ రిఫరెన్స్ వోల్టేజ్ ఏంటి, సో ఇక్కడ మనం చెప్పాం కదా పల్సేటింగ్ డీసీ అంటే సెకండరీ వైండింగ్ లో వచ్చిన ఈ ఏదైతే డయోడ్ ద్వారా యూస్ అయిన పల్సేటింగ్ డీసీ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏంటి, ప్యూర్ అయిన డీసీ వస్తుంది కదా, విఇన్. విఇన్ అంటే ఇందులో ఉండే తక్కువ వోల్టేజ్, మనం ఇది 5 వోల్ట్ అనుకోండి, తక్కువ వోల్టేజ్. ఈ 5 వోల్ట్ ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా మీకు దీనికి 2.5 వోల్ట్ వస్తుంది అనమాట. అంటే ఇది 2.5 వోల్ట్ నుంచి 36 వోల్ట్ వరకు వర్క్ అయ్యే టీఎల్ 431 ఐసీస్ అయితే ఉంటాయి. ఇది మనకి 2.5 వోల్ట్ తో వర్క్ అయ్యే టీఎల్ 431 ఐసీ అనుకుందాం. సో దీనికి కాన్స్టెంట్ వోల్టేజ్ ఇవ్వాలి, అంటే ఇది 2.5 వోల్టేజ్ ఇక్కడ వస్తేనే ఇది వర్క్ అవుద్ది, లేకపోతే వర్క్ అవ్వద్దు ఈ ఐసీ అనేది. దీనికోసం ఏం చేయాలంటే, ఇది మనకి ఇక్కడ 5 వోల్ట్ ఇక్కడ పల్సేటింగ్ డీసీ వచ్చింది, ఇక్కడ 5 వోల్ట్ ప్యూర్ డీసీ వచ్చింది. సో ఈ 5 వోల్ట్ ప్యూర్ డీసీ అనేది వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా మనకి వోల్టేజ్ అనేది రిడ్యూస్ అయ్యి 2.5 వోల్ట్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా ఇక్కడ మనకి 2.5 వోల్ట్ వస్తుంది. ఇక్కడ 2.5 వోల్ట్ వచ్చింది అంటే ఈ టీఎల్ 431 ఐసీ అనేది ఈ 2.5 వోల్ట్ తోనే ఆపరేట్ అవుద్ది. సో ఎప్పుడైతే దీనికి పిన్ నెంబర్ 1 కి రిఫరెన్స్ వోల్టేజ్ 2.5 వోల్టేజ్ వచ్చిందో, వస్తేనే ఈ ఐసీ అనేది వర్క్ అయ్యి ఈ గ్రౌండ్ అనేది ఈ ఆప్టో కప్లర్ లో ఉన్న కాథోడ్ గ్రౌండ్ కి ఇస్తుంది. ఒకవేళ దీనికి గానీ 2.5 వోల్ట్ కంటే ఎక్కువ అయినా తక్కువ అయినా ఫ్లెక్సువేట్ అయితే దీని తాలూకా పిన్ నెంబర్ 1 కి ఒక ఎక్కువ వోల్టేజ్ గానీ తక్కువ వోల్టేజ్ గానీ అయ్యిందంటే ఈ టీఎల్ 431 ఐసీ అనేది వర్క్ అవ్వదు. సో ఎప్పుడైతే వర్క్ అవ్వదో దీని గ్రౌండ్ అనేది దీని కాథోడ్ కి కనెక్ట్ అవ్వదు. ఆప్టో కప్లర్ లో ఉండే ఎల్ఈడి కాథోడ్ కి అయితే దీని గ్రౌండ్ అనేది కనెక్ట్ అవ్వదు. సో అయితే డైరెక్ట్ గా మనం గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం అనుకోండి, ఈ పల్సేటింగ్ డీసీ నుంచి ఇది వర్క్ అయిపోద్ది. బట్ ఇక్కడ 5 వోల్ట్ ప్యూరిఫై అయ్యాక 5 వోల్ట్ కరెక్ట్ గా వస్తుందో లేదో అనేది మనకి ఈ పీడబ్ల్యూఎం ఐసీకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఉండే పీడబ్ల్యూఎం ఐసీకి ఇక్కడ 5 వోల్ట్ వస్తుందా లేదా పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది. దీనికి తెలియాలంటే ఈ సర్క్యూట్ ని యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ ఆప్టోకాప్లర్ యానోడ్ కి 5 వోల్ట్ పల్సేటింగ్ డీసీ ఇచ్చారో, ఈ ఆప్టోకాప్లర్ కాథోడ్ కి గ్రౌండ్ డైరెక్ట్ గా ఇచ్చిస్తే ఇది వర్క్ అయిపోద్ది. దీనికి కావాల్సిన 5 వోల్ట్ ప్యూర్ డీసీ వచ్చిందా లేదా తెలియాలంటే ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ అనేది దీనికి డైరెక్ట్ గా ఇవ్వకూడదు. దీనికి గ్రౌండ్ అనేది డైరెక్ట్ గా ఇచ్చేసామనుకోండి, ఈ పల్సేటింగ్ డీసీ ద్వారా ఇది వర్క్ అయిపోద్ది. వర్క్ అయిపోతే మళ్ళీ ఇక్కడ ఏమైనా ఫ్లెక్చువేషన్స్ వచ్చినా ఏమైనా తక్కువ ఎక్కువ వచ్చినా దీనికైతే ఈ పీడబ్ల్యూఎం ఐసీకి అయితే పర్ఫెక్ట్ గా తెలియదు. అందుకోసమనే దీన్ని ఈ 5 వోల్ట్ ప్యూరిఫై అయ్యింది, ఈ అవుట్పుట్ లో వచ్చిన 5 వోల్ట్ కరెక్ట్ గా వచ్చింది అని తెలియడానికి ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ని యూజ్ చేసి ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ నుంచి ఈ టీఎల్ 431 ఉపయోగించి ఇది కాన్స్టెంట్ వోల్టేజ్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే దీనికి 2 పాయింట్ వోల్టేజ్, ఇది టీఎల్ 431 అంటే దీనికి 2.5 వోల్టే రావాలి. అంతకంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇది వర్క్ అవ్వదు. సో ఎప్పుడైతే వర్క్ అవ్వదో ఇక్కడ దీనికైతే గ్రౌండ్ అనేది కనెక్ట్ చేయదు.
దీంట్లో ఉంది. దీనికి గ్రౌండ్ కనెక్ట్ చేయలేదు అంటే ఈ ఆప్టో కప్లర్ అనేది వర్క్ అవ్వదు. ఈ ఆప్టో కప్లర్ వర్క్ అవ్వలేదు అంటే ఈ పిడబ్ల్యూఆర్ ఐసీకి అయితే ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్ళదు. ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ రాలేదు అంటే ఈ పిడబ్ల్యూఎం ఐసీ నుంచి మోస్ఫెట్ కి డ్రైవ్ మోస్ఫెట్ గేట్ కి అనేది స్విచ్చింగ్ కి ఒక సిగ్నల్ అనేది వెళ్ళదు, డ్రైవ్ సిగ్నల్ అనేది వెళ్ళదు. సో వెళ్ళకపోయిందంటే ఎస్ఎంపిఎస్ వర్క్ అవ్వదు. సో ఎప్పుడైతే దీనికి పర్ఫెక్ట్ గా 2.5 వోల్ట్ వస్తుందో, 2.5 వోల్ట్ వస్తేనే ఇది TL431 ఐసీ అనేది వర్క్ అవుద్ది. ఇది వర్క్ అయితేనే ఈ గ్రౌండ్ అనేది దీనికి కనెక్ట్ అవుద్ది. దీనికి గ్రౌండ్ అనేది కనెక్ట్ అయితేనే ఈ ఆప్టో కప్లర్ అనేది వర్క్ అవుద్ది. ఈ ఆప్టో కప్లర్ వర్క్ అయితేనే దీని నుంచి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది పిడబ్ల్యూఎం ఐసీకి వెళ్తుంది. ఈ పిడబ్ల్యూఎం ఐసీకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్తేనే దీని నుంచి మోస్ఫెట్ తాలూకా గేట్ కి ఒక డ్రైవ్ సిగ్నల్ అనేది వెళ్తుంది. మోస్ఫెట్ గేట్ కి డ్రైవ్ సిగ్నల్ వెళ్తేనే మోస్ఫెట్ అనేది స్విచ్చింగ్ చేస్తుంది. మోస్ఫెట్ స్విచ్చింగ్ చేస్తేనే ఎస్ఎంపిఎస్ అనేది వర్క్ అవుద్ది. సో ఈ TL431 పాత్ర అయితే ఇది. ఇది గ్రౌండ్ అంటే దీని నుంచి వచ్చే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా వస్తేనే ఈ గ్రౌండ్ ఇస్తుంది అనమాట. సో అందుకోసమే దీన్ని యూజ్ చేస్తారు ఈ మన ఎస్ఎంపిఎస్ సర్క్యూట్ లో. ఇంత క్లారిటీగా అయితే మీకు ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్పరు. సో ఇదే TL431 ఐసీని ఉపయోగించి ఇక్కడ చూస్తే ఇది ఒక ఛార్జర్, ఇది ఒక బ్యాటరీ. ఈ ఛార్జర్ అనేది ఈ బ్యాటరీకి ఛార్జింగ్ చేస్తుంది. ఇది ఒక 6 వోల్ట్ బ్యాటరీ అనుకోండి, ఇది ఒక 6 వోల్ట్ బ్యాటరీ అనుకోండి. ఈ బ్యాటరీ అనేది కంప్లీట్ గా 6 వోల్ట్ ఛార్జింగ్ అయిపోయింది అని నాకు ఇక్కడ ఎల్ఈడి గ్లో అవ్వాలి. అంటే ఇక్కడ 6 వోల్ట్ అవగానే ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ అవ్వాలి. ఆన్ అవడానికి ఈ TL431 ఐసీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఈ ఛార్జర్ ఉంది కదా, ఈ ఛార్జర్ తాలూకా పాజిటివ్ ట్రాక్ అనేది ఈ విధంగా డైరెక్ట్ గా మనం బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఈ ఛార్జర్ తాలూకా నెగిటివ్ ట్రాక్ ని డైరెక్ట్ గా మనం బ్యాటరీ తాలూకా నెగిటివ్ ట్రాక్ కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేస్తే ఈ మధ్యలో ఒక చిన్న వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ని అయితే నేను యూజ్ చేశాను. ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అంటే ఇక్కడ 6 వోల్ట్ అనుకోండి, ఇక్కడ ఎప్పుడైతే 6 వోల్ట్ ఫుల్ అవుద్దో ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా మనకి ఇక్కడ 2.5 వోల్ట్ కాన్స్టెంట్ వోల్టేజ్ వస్తుంది. నేను వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ని యూజ్ చేసి ఇక్కడ నా 6 వోల్ట్ వచ్చిందంటే నేను ఇక్కడ 2.5 వోల్ట్ కాన్స్టెంట్ గా చేశాను ఈ వోల్టేజ్ డివైడర్ రెసిస్టెన్స్ వాల్యూస్ ని యూజ్ చేసి. ఈ 2.5 వోల్ట్ తో ఈ TL431 ఐసీ అనేది ఆన్ అవుద్ది. పిన్ నెంబర్ 1 ని నేను 2.5 వోల్ట్ రిఫరెన్స్ వోల్టేజ్ కి అయితే కనెక్ట్ చేశాను. పిన్ నెంబర్ 2 దీని తాలూకా యానోడ్ ని గ్రౌండ్ చేశాను. పిన్ నెంబర్ 3 దీని క్యాథోడ్ ని ఎల్ఈడి తాలూకా క్యాథోడ్ కి అయితే గ్రౌండ్ చేశాను. ఈ ఎల్ఈడి తాలూకా యానోడ్ కి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ద్వారా ఈ బ్యాటరీ నుంచి వచ్చిన ప్లస్ వోల్టేజ్ అయితే ఇచ్చేసాను. దీనికి ఎప్పుడైతే ఈ ఛార్జ్ ఈ బ్యాటరీ ఎప్పుడైతే ఫుల్ అవుద్దో అప్పుడే ఈ ఎల్ఈడి అనేది ఇక్కడ నుంచి గ్రౌండ్ అనేది కనెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే ఈ బ్యాటరీ ఫుల్ అవుదో ఈ గ్రౌండ్ అనేది కనెక్ట్ అవ్వదు. ఎందుకు కనెక్ట్ అవ్వదు అంటే ఈ బ్యాటరీ ఛార్జింగ్ 6 వోల్ట్ అవగానే ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా ఇక్కడ 2.5 వోల్ట్ కాన్స్టెంట్ వోల్టేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ 2.5 వోల్ట్ కాన్స్టెంట్ వోల్టేజ్ వచ్చిందో ఈ TL431 ఐసీకి అయితే పిన్ నెంబర్ 1 కి రిఫరెన్స్ వోల్టేజ్ 2.5 వోల్ట్ వెళ్తుంది. ఎప్పుడైతే దీనికి 2.5 వోల్ట్ వెళ్ళిందో ఈ యానోడ్ నుంచి ఈ క్యాథోడ్ కి అనేది గ్రౌండ్ అనేది వెళ్తుంది. ఇదంటే ఒక జీనార్ లాగా దీనికి 2.5 రాగానే దీని గ్రౌండ్ అనేది దీనికి ఇస్తుంది. ఎప్పుడైతే దీని గ్రౌండ్ దీనికి ఇచ్చిందో ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ట్రాక్ అయితే దీనికైతే ఉంది కదా ఎల్ఈడికి, దీని గ్రౌండ్ రాగానే ఈ ఎల్ఈడి అనేది గ్లో అవుద్ది. ఈ గ్రౌండ్ ఎప్పుడు వచ్చింది, ఈ దీనికి 6 వోల్ట్ ఫుల్ అయితేనే ఈ బ్యాటరీ 6 వోల్ట్ ఫుల్ అయితేనే ఈ గ్రౌండ్ వెళ్తుంది. ఈ బ్యాటరీ 6 వోల్ట్ ఫుల్ అవ్వకపోయింది అనుకోండి ఇక్కడైతే 2.5 వోల్ట్ రాదు. ఇక్కడ 2.5 వోల్ట్ రాలేదనుకోండి ఈ TL431 ఐసీ అయితే వర్క్ అవ్వదు. ఈ TL431 ఐసీ వర్క్ అవ్వలేదు అనుకోండి ఈ ఎల్ఈడి అనేది గ్రౌండ్ వెళ్ళదు. సో ఈ విధంగా కూడా మనం ఒక సర్క్యూట్ అయితే డిజైన్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అయితే TL431 ఐసీ గురించి క్లారిటీగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.